సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన దళితులు తమ గ్రామంలో 2017లో కొందరికి మాత్రమే 3 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది అని, తాము ఇంకా 16 మంది అర్హులైన దళితులం ఉన్నామని, ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదంటూ దళితులు చేపట్టిన నిరాహార దీక్ష గత 4 రోజులుగా కొనసాగుతుంది. శనివారం రోజు తమ దీక్షకు సిపిఎం సిపిఐ నాయకులు తిప్పారపు సురేష్, భోనగిరి రూపేష్లు సంఘీభావం ప్రకటించినట్లు వారు తెలిపారు. ఎవరు కూడా అధికారులు మా వద్దకు రావడం లేదు. మొన్నొక రోజున మరి ఎంఆర్ఓ గారు వచ్చి మీకు ఏ రోజున గ్రామ సభ నిర్వహిస్తామో ముందుగా మరి చెప్తామన్నారు. మరి ఇంతవరకు కూడా ఎంఆర్ఓ గారు మా వద్దకు రాలేదు. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకునే నాదుడు అనేవారు లేకుండా అయిపోయింది. ఈ దళితుల పట్ల దయచేసి వివక్షత అనేది చూపించొద్దు. ఈ గూడెం గ్రామస్తుల పైన కొంచెం జాలి అనేది, దయ అనేది చూపించమని ఈ యొక్క సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా వేడుకుంటూ ఉన్నాము. దళిత కుటుంబాలు ఉంటే అందులోని కొంతమందికి మాత్రమే భూమిని ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి 50 కుటుంబాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ప్రభుత్వము భూమి ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందులో జరుగుతున్నటువంటి అవకతవకల మీద స్పందించి అక్కడ ఉన్నటువంటి నిజమైన అర్హులకు భూమిని పంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని మేము ఈ దీక్షా శిబిరం వద్ద నుంచి వెళ్ళి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.